హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మరి ఈరోజు వీడియోలో మరొక ముఖ్యమైనటువంటి వర్తమాన అంశం గురించి డిస్కస్ చేద్దాం. సో అదేమిటంటే చంద్రయాన్ 3 మిషన్. ఈ చంద్రయాన్ 3 మిషన్ అనేది 3rd exploration mission ఆఫ్ ఇండియా. అంటే భారతదేశంలో చంద్రుని యొక్క పరిశోధన కోసం, చంద్రుని మీద చేసినటువంటి అధ్యయనం కోసం పంపించినటువంటి అంతరిక్ష నౌకల్లో ఈ చంద్రయాన్ 3 మిషన్ అనేది 3వ అంతరిక్ష నౌక. అంటే ఇదివరకు మనం గతంలో చంద్రయాన్ 1ని, చంద్రయాన్ 2ని మన ఇస్రో ప్రయోగించడం అనేది జరిగింది. సో ఒకసారి చూసుకున్నట్లయితే చంద్రయాన్ 1 అన్నటువంటి అంతరిక్ష నౌకని మనం 2008వ సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన మనం చంద్రయాన్ 1ని ఇస్రో ప్రయోగించడం అనేది జరిగింది. సో అదేవిధంగా చంద్రయాన్ 2 చూసుకున్నట్లయితే 2019 జూలై 22వ తేదీన మన చంద్రయాన్ 2ని ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించడం జరిగింది. అంటే చంద్రయాన్ 3 అనేది మనకి 3వ అంతరిక్ష నౌక. గతంలో మనం చంద్రయాన్ 1ని 2008లో, చంద్రయాన్ 2ని 2019లో మనం అంతరిక్షంలోకి ప్రయోగించడం అనేది జరిగిందనమాట. మరి ఈ చంద్రయాన్ 3 అంతరిక్ష నౌకను మనకి ఎప్పుడు పంపించారంటే 2023 జూలై 14వ తేదీన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి మన శ్రీహరికోటలో ఉన్నటువంటి, తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి, ముఖ్యంగా చెప్పాలంటే 2వ సెకండ్ లాంచ్ ప్యాడ్ అంటే 2వ ప్రయోగ కేంద్రం నుంచి సక్సెస్ఫుల్గా మన యొక్క చంద్రయాన్ 3ని ప్రయోగించడం అనేది జరిగింది. ఈ చంద్రయాన్ 3 అంతరిక్ష నౌకను తీసుకెళ్ళినటువంటి రాకెట్ పేరు ఏమిటంటే ఎల్వీఎం త్రీ ఎం ఫోర్ అన్నటువంటి రాకెట్ సహాయంతో ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించడం అనేది జరిగింది. ఎల్వీఎం 3 ఎం 4. అయితే ఈ ఎల్వీఎం 3 ఎం 4 యొక్క గతంలో ఉన్నటువంటి పేరు ఏంటంటే, గతంలో ఈ యొక్క రాకెట్కు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పేరు ఏంటంటే జిఎస్ఎల్వీ మార్క్ 3 ఎం 4, లేదా జిఎస్ఎల్వీ ఎంకే 3 ఎం 4. ఈ చంద్రయాన్ 3 అంతరిక్ష నౌకను మరి ఎల్వీఎం 3 ఎం 4 రాకెట్ ద్వారా ప్రయోగించడం అనేది జరిగింది. అందరూ చదువుకుంటాం. దీని యొక్క బోల్డ్ అంటే గతంలో ఉన్నటువంటి పేరు ఏమిటని అడిగితే మనం ఇది చెప్పవలసి ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్లో 2 ఆన్సర్లు ఇస్తాడు, తాగేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతరిక్ష నౌక యొక్క బరువు ఎంత అంటే 3920. ఇందులో మరి ప్రొపల్షన్ మాడ్యూల్ బరువు ఎంత, 2145 కిలోగ్రాములు. అలాగే ల్యాండర్ మాడ్యూల్ 1749 కిలోగ్రాములు. చివరిగా ఉన్నటువంటి రోవర్ 26 కేజీలుగా ఉండటం అనేది జరిగింది. మరి ఇంత మొత్తంగా 3920 కేజీల బరువు ఉన్నటువంటి అంతరిక్ష నౌకను మన యొక్క ఈ రాకెట్ అనేది, మన ఎల్వీఎం 3 ఎం 4 అనేది మన చంద్రుడి యొక్క కక్షలో 36500 కిలోమీటర్ ఎత్తులో, ఎంతండి 36500 కిలోమీటర్ల ఎత్తులో చంద్రుని కక్షలో ప్రవేశపెట్టడం అనేది, ప్రయోగించడం అనేది జరిగింది. ఓకే, అయితే ఈ చంద్రయాన్ 3 అంతరిక్ష నౌకలు 7 పేలోడ్స్ను పంపించడం అనేది, అభివృద్ధి చేసి పంపించడం అనేది జరిగింది. ఈ 7 పేలోడ్స్లో ప్రొపల్షన్ మాడ్యూల్లో 1 పేలోడు, ల్యాండర్ మాడ్యూల్లో 4 పేలోడ్స్, అలాగే రోవర్లో 2 పేలోడ్స్ను అభివృద్ధి చేసి పంపించడం అనేది జరిగింది. చూడండి, ప్రొపల్షన్ మాడ్యూల్లో 1, ల్యాండర్ మాడ్యూల్లో 4, రోవర్లో 2, మొత్తం 7 పేలోడ్స్ను మనం అభివృద్ధి చేసి పంపించడం అనేది జరిగింది. ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ 7 పేలోడ్స్లో మనకి 6 పేలోడ్స్ మన ఇంటీజినియస్గా మనం తయారు చేసినటువంటి పేలోడ్స్, 1 పేలోడ్ యుఎస్ఏకి సంబంధించినటువంటి అంటే అమెరికాకు చెందినటువంటి పేలోడు. ఓకే, దీనిలో మన చంద్రయాన్ 3 అంతరిక్ష నౌకలో 7 రకాల పేలోడ్స్ను అభివృద్ధి చేసి పంపించాం. ఇందులో 6 పేలోడ్స్ మన ఇండియాకు సంబంధించినది, 1 పేలోడు అమెరికాకు సంబంధించినటువంటి పేలోడ్గా చెప్పడం జరిగింది. మరి ఆ పేలోడ్ ఏమిటి అంటే ఎల్ఆర్ఏ
దీని యొక్క పూర్తి అబ్రివేషన్ ఏంటంటే లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ ఎరే. లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ ఎరే అన్నటువంటి ఈ పేలోడ్ను యుఎస్ఏ అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అది చూడండి, మొత్తంగా ఈ అంతరిక్ష నౌకలో 7 పేలోడ్స్ని పంపించాం. అందులో ప్రొపల్షన్ మాడ్యూల్లో 1 అమర్చడం జరిగింది, అలాగే ల్యాండర్ మాడ్యూల్స్లో 4 అమర్చడం జరిగింది, రోవర్లో 2 పేలోడ్స్ని అమర్చడం జరిగింది. మొత్తంగా 7 పేలోడ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ షేప్, సెకండ్ వన్ రంభ, థర్డ్ వన్ చెస్ట్, ఫోర్త్ వన్ ఇల్సా, ఐఎల్ఎస్ఏ ఇల్సా, ఫిఫ్త్ వన్ అమెరికాకు చెందినటువంటి పేలోడ్ ఇది ఎల్ఆర్ఏ. దీని ఇన్ఫర్మేషన్ మాత్రం పూర్తిగా చదువుకోండి, మిగతా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీని ఇన్ఫర్మేషన్ ఏంటంటే లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అరే అన్నటువంటి పేలోడ్ని యుఎస్ఏ అమెరికా అభివృద్ధి చేయడం అని జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎల్ఐబిఎస్, అలాగే సెవెంత్ వన్ ఏపీఎక్సెస్. ఇలా 7 పేలోడ్స్ని మన ఈ యొక్క అంతరిక్ష నౌక నుంచి పంపించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది పేలోడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో ఒక పేలోడ్ని యుఎస్ఏ అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మన యొక్క ఈ రాకెట్లో LV-M3-M4 అన్నటువంటి ఈ రాకెట్లో మనం స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్స్ను వాడడం జరిగింది. స్వదేశీ అంటే మనం ఇండిజినియస్గా మనం తయారు చేసినటువంటి ఇంజిన్స్ను ఇందులో వాడడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ చంద్రయాన్3 యొక్క లక్ష్యం ఏంటి? ముందుగా ఈ చంద్రయాన్1, ఈ చంద్రయాన్2కి కొనసాగింపుగా చేసినటువంటి ప్రయోగమే చంద్రయాన్3. ఓకే, క్లియర్? నెక్స్ట్ మరి దీని యొక్క గోల్ ఏంటి? దీని యొక్క గోల్ ఏమిటంటే, ఫస్ట్ దీని గోల్ తెలుసుకునే ముందు ఈ చంద్రయాన్2కి చంద్రయాన్3కి ఉన్నటువంటి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఈ చంద్రయాన్ త్రీని 3 భాగాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. ఎన్ని భాగాలు? 3 భాగాలు. అలాగే చంద్రయాన్2 పంపించాం ఎప్పుడు? 2019 జూలై 22. సో దీన్ని కూడా 3 భాగాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. ముందు చంద్రయాన్2 గురించి చూసుకున్నట్లయితే ఇందులో ఆర్బిటర్, సెకండ్ వన్ ల్యాండర్, దానికి పేరు ఏంటంటే విక్రమ్. ఈ ల్యాండర్ని ఏమని పేరు పెట్టాం? విక్రమ్ అని పేరు పెట్టడం జరిగింది. థర్డ్ వన్ రోవర్, రోవర్కు ఉన్నటువంటి పేరు ప్రజ్ఞాన్. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్2ని 3 భాగాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఆర్బిటర్, సెకండ్ వన్ ల్యాండర్, థర్డ్ వన్ రోవర్. సో మరి ఈ చంద్రయాన్3కు వచ్చినట్లయితే దీన్ని కూడా 3 భాగాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. ఆ 3 భాగాలు ఏంటంటే ప్రొపల్షన్ మాడ్యూల్, సెకండ్ వన్ ల్యాండర్ మాడ్యూల్, థర్డ్ వన్ రోవర్. దీన్ని కూడా 3 భాగాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్రెండ్స్, చంద్రయాన్1 చూసుకున్నట్లయితే ఒక భాగంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఆ ఒక భాగం ఏంటంటే ఆర్బిటర్. చంద్రయాన్2ను చూసుకున్నట్లయితే 3 భాగాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. 1 ఆర్బిటర్, 2 ల్యాండర్, 3 రోవర్. ఈ ల్యాండర్ని విక్రమ్ అని, రోవర్ని ప్రజ్ఞాన్ అని పేరు పెట్టడం జరిగింది. మరి చంద్రయాన్3ని చూసుకున్నట్లయితే ఇప్పుడు చేసే ప్రయోగాన్ని 3 భాగాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. 1 ప్రొపల్షన్ మాడ్యూల్, 2 ల్యాండర్ మాడ్యూల్, 3 రోవర్గా ప్రయోగించడం జరిగింది. అయితే మనకి దీని యొక్క గోల్ ఏంటి, మన చంద్రయాన్3 యొక్క లక్ష్యం ఏమిటి అని చూస్తే, ప్రొపల్షన్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఈ ప్రొపల్షన్ మాడ్యూల్లో ల్యాండర్ మాడ్యూల్ని అమర్చడం జరుగుతుంది. ఈ ల్యాండర్ మాడ్యూల్ని, ప్రొపల్షన్ మాడ్యూల్ ఈ యొక్క చంద్రుని యొక్క కక్షలోకి, అంటే 36,500 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకెళ్ళి ఈ చంద్రుని యొక్క కక్షలో ఉంచడం అనేది జరుగుతుంది. ఇలా అక్కడ చంద్రుని యొక్క కక్షలో పెట్టిన తర్వాత ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ఈ ల్యాండర్ మాడ్యూల్ అనేది వేరు చేయడం జరుగుతుంది. అంటే బయటికి రావడం అనేది, ఈ రెండు విడిపోవడం అనేది జరుగుతుంది. అంటే ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ బయటకు వస్తుంది. ఇలా బయటకు వచ్చినటువంటి ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని యొక్క ఉపరితలంపై మనకి ఇది సాఫ్ట్గా ల్యాండింగ్ జరగడం అనేది జరుగుతుంది. చూడండి, సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దీని యొక్క గోల్ ఏంటంటే చంద్రుని యొక్క ఉపరితలంపై, ఇంకా ఎగ్జాక్ట్లీగా చంద్రుని యొక్క ఏ ఉపరితలంపై అంటే దక్షిణ ధ్రువం వద్ద. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క అసలు ఈ చంద్రయాన్3 యొక్క గోల్ అది. ఇంతవరకు 3 దేశాలు కూడా చంద్రుని ఉపరితలం మీద మనకి పంపించి చంద్రుని
అంతరిక్ష నౌకలు పంపించడం జరిగింది, చంద్ర ఉపరితలం మీద కూడా పరిశోధన చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మనం చేసేటువంటి ప్రయోగం ఏంటంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై మనం అక్కడ ల్యాండ్ అవ్వాలి, సాఫ్ట్ ల్యాండింగ్ అనేది జరగాలి. సో ఈ విధంగా ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ఇక్కడ ల్యాండర్ మాడ్యూల్ అనేది విడిపోయి అక్కడ ఎక్కడంటే చంద్రుని యొక్క ధ్రువం వద్ద, దక్షిణ ధ్రువం వద్ద సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది. అలా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ల్యాండర్ మాడ్యూల్ నుండి రోవర్ బయటకు వస్తుంది. ఇలా వచ్చినటువంటి రోవరు చంద్రుని మీద నడుస్తూ వెళ్తూ కొంత చంద్రుని మీద ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణాన్ని అక్కడ ఉన్నటువంటి పరిశీలన చేసి పరిశోధన చేసి మనకి మనం ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఇస్రోకి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ని పంపించడం అనేది జరుగుతుంది. ఇది ఈ యొక్క చంద్రయాన్ 3 యొక్క గోల్ ఏంటంటే ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది కక్షలో పెడుతుంది, అక్కడ నుంచి ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయి చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం వద్ద సాఫ్ట్ ల్యాండింగ్ అనేది జరుగుతుంది. అక్కడ నుంచి ల్యాండర్ మాడ్యూల్ నుంచి రోవర్ విడిపోయి చంద్రునిపై వెళుతూ మన యొక్క పరిశోధన చేసి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి పంపించడం అనేది, ఇస్రోకి పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా గోల్ పెట్టుకుని దీన్ని ఈ యొక్క చంద్రయాన్ 3 అంతరిక్ష నౌకను ప్రయోగించడం అనేది జరిగింది. మరి చంద్రయాన్ 2 కూడా సేమ్ అదే గోల్తో పంపించడం జరిగింది. కాకపోతే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం వద్ద హార్డ్ ల్యాండింగ్ జరగడం జరిగింది. చంద్రయాన్ 2 హార్డ్ ల్యాండింగ్ జరిపంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం వద్ద హార్డ్గా ల్యాండ్ అవడంతో మనకి ఇస్రోకి ఆ యొక్క రోవర్కి మధ్య కనెక్షన్ పోవడం అనేది జరిగింది. సో ఇది పాక్షికంగా విజయవంతమైందని చెప్పవచ్చు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు చంద్రయాన్ 3ని ప్రయోగించి ఆ గోల్గా పెట్టుకోవడం జరిగింది. సాఫ్ట్ ల్యాండింగ్ జరగాలి, అట్ ద సేమ్ టైం రోవర్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్రోని సంపాదించాలనే ఉద్దేశంతో గోల్గా పెట్టుకొని దీన్ని మనం ప్రయోగించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అయితే ముఖ్యంగా ఇండిజినియస్గా తయారు చేసినటువంటి క్రయోజనిక్ ఇంజిన్ను తయారు చేయడం జరిగింది. దీని యొక్క దీనిలో 7 రకాల పేలోడ్స్ను ప్రయోగించడం మనం అభివృద్ధి చేయడం జరిగింది. అందులో ఒక పేలోడ్ అనేది యుఎస్ఏకి సంబంధించింది, మిగతా 6 పేలోడ్స్ మనకు సంబంధించినటువంటి పేలోడ్స్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన ఇస్రో అలాగే చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి వ్యక్తుల ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత మన ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్. అదేవిధంగా చంద్రయాన్ 3 ఈ మిషన్ యొక్క డైరెక్టర్ ఎవరంటే ఎస్ మోహన్ కుమార్. గుర్తుపెట్టుకోండి, ఈ చంద్రయాన్ 3 మిషన్ డైరెక్టర్ ఎవరంటే ఎస్ మోహన్ కుమార్. అలా కాకుండా ఈ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరంటే పి వీరముత్తువేల్. ఓకే, మిషన్ డైరెక్టర్ అయితే ఎస్ మోహన్ కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్ అయితే పి వీరముత్తువేల్. ఓకే, అదేవిధంగా ఫ్రెండ్స్ మిత్రులారా, ఈ ఇస్రోకి సంబంధించినటువంటి సెంటర్స్ ఉంటాయి, ఒక 6 రకాల సెంటర్స్ ఉంటాయి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లా. సో ఈ ఇస్రోకి సంబంధించిన సెంటర్స్ యొక్క డైరెక్షన్ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. మన గూగుల్లో టైప్ చేస్తే ఇస్రో సెంటర్స్ డైరెక్షన్ అని వస్తుంది, అది కూడా చదువుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది చంద్రయాన్ 3 మిషన్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మరొక ముఖ్యమైనటువంటి వర్తమాన అంశంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అదేవిధంగా మన ఛానల్ లైక్ చేయండి, ముఖ్యంగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది కూడా. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.